मरी प्रस्तुत प्रचार कार्यक्रम कावी कैंपेनिंग कावी एमएलसी ओट प्रचार एला जो నేను ఆల్రెడీ చేసాను కాబట్టి యాక్టివిటీస్ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి దానికి పెద్ద నేనేమంత చేసేది ఏమీ లేదు అందులో. కానీ ఇప్పుడు మాత్రం ఎన్రోల్మెంట్స్ కోసం మేము చేస్తున్నాము. మా నేషనల్ యూత్ అవార్డీ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఇతర రాష్ట్ర మన డిస్ట్రిక్ట్స్ వెళ్ళి ఇప్పుడు ఆరా డిస్ట్రిక్ట్ కానీ మహబూబ్ నగర్ కానీ హైదరాబాద్లో అన్నింటిలో కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టి యువతకి చైతన్యపరుస్తున్నాము. వాళ్ళు ఏం చేయాలి ఏంటి అని అట్లాగే అక్కడ కూడా జరుగుతున్నాయి కాబట్టి వేరే డిస్ట్రిక్ట్ ఇప్పుడు నల్గొండలు కానీ వరంగల్ ఖమ్మంలో జరుగుతున్నాయి అక్కడ కూడా వెళ్ళి మేము అంటే చైతన్యపరుస్తున్నాం. మీరు ఓటు నమోదు చేసుకోండి, మీ ఓటుకి ఎంత విలువ ఉందో ఏంటి అని. మీరు ప్రత్యర్థిని ఎవరు క్యాండిడేట్ మీరు ఎన్నుకుంటారు అనేది మీ మీ చాయిస్ అది. కానీ ముందుగా మీరు ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఆ పద్ధతి ఏంటి అది చాలామందికి అవగాహన లేదు దానివల్ల. సో కాబట్టి మేము వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. సో అవన్నీ కూడా మంచి స్పందన వచ్చింది. మేము మీడియా ద్వారా కానీ ప్లస్ పర్సనల్గా వాళ్ళని కలవడం జరుగుతుంది. వాళ్ళు యువత అంతా వెళ్ళిపోయి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కలిసి మీరు ఈ విధంగా చేసుకోండి అని చెప్పి అన్నారు. అంతవరకు చేశాం కానీ ఇప్పుడు అభ్యర్థిగా నేను అది నోటిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు మేము చేసుకుంటాము. ఇప్పుడు మాత్రం ఎన్రోల్మెంట్ పర్పస్ మేము చేస్తున్నాం. సరే, ఇప్పుడు మీకు ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు ఇచ్చినట్లయితే తీసుకుంటారా లేదా తిరస్కరిస్తారా? ప్రస్తుతానికి మేము అనుకునే అన్ని కూడా ఇవి పార్టీలకు అతీతంగా ఉండాలని చెప్పినా తప్పదని అనుకుంటున్నాము. ఇంకా అసలు అది అలాంటి ఆలోచన వరకు ఇంకా రాలేదు. మేము మా గోల్స్ ఏవైతున్నాయో సెట్ చేయాలనుకుంటున్నామో ఆ గోల్స్కి ఎవరైనా అనుకూలంగా స్పందిస్తా అంటే మాత్రం మేము కాదు, అంతే. మాది కాల్సిన టార్గెట్ అది. సార్, మరి మీరు మ్యాజిక్ రంగంలో ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి చాలా సక్సెస్ కూడా సాధించారు, మరి మీ కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉంది? ఓ, చాలా గ్రేట్ అది. యాక్చువల్గా అది వే బ్యాక్ నేను 40 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మాత్రం మా ఫాదర్ యాక్చువల్గా ఆయన ఇంజనీరు, గవర్నమెంట్లో సర్వెంట్. అతను ఏంటంటే నన్ను కూడా ఇంజనీరింగ్ చదివించి చేయాలని చెప్పేసి అని బాగా ఉండేది, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి. నేను అతను ఏంటంటే జనరల్గా ఇంటికి వచ్చేసేసి ఇట్లా మా బాస్ వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకుంటున్నారు, మీరు ఇక్కడ చదువుతలేరు ఏంటి అదంతా అని చెప్పేసి. మేము నలుగురం యాక్చువల్గా, మా అక్క మా ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం నేను నలుగురం మొత్తం మేము ఇట్లా చేస్తున్నారని చెప్పి అంటున్నాడు. అంటుంటే నేను అప్పుడు మా అమ్మతో అంటుంటే నేను నాన్న ఎప్పుడు ఒకటే కంట్రీ కోసము అమెరికా అమెరికా అంటుంటాడు, నేను 10 కంట్రీ పోయి చూపిస్తాను అమ్మ అని చెప్పి అనవాడిని. అంటే అప్పుడు మనకి 6th క్లాస్ 7th క్లాస్లో ఎంత తెలివి ఉంటుందో ఉండదు కానీ, బట్ ఛాలెంజింగ్ అప్పుడే ఆ నోట్ వచ్చింది నాకు. వచ్చినప్పుడు నేను మా అమ్మతో అంటే మా అమ్మ నవ్వుకునేది మనసులో, సరే కొడుకు అంటుంటే ఇంకేం అనదు కదా అని. మనం ఉన్న ఈ పరిస్థితిలో ఈయన 10 కంట్రీ పోయేస్తా అంటున్నాడు ఏంటి అని చెప్పారు. ఈవెన్ మీరు నంబర్ నేను మా కజిన్స్తో కానీ నా ఫ్రెండ్స్తో ఎవరితో అన్నా కూడా అందరు నవ్వుకున్న వాళ్ళు ఒక్కరు కూడా ఇది ఏదో పెద్ద వీడు జీవిత ఆశయం ఏదో పెట్టుకున్నాడు, ఇది అసలు ఛాన్స్ అయ్యేది కాదు. ఈవెన్ మా ఫ్రెండ్స్ కానీ మా కజిన్స్ కానీ ఎవరిని అడిగినా కూడా ఎవరు కూడా అసలు ఎట్లా అనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు బయట కంట్రీ పోవాలని చెప్పేసి అని అనుకుంటా అంటే నేను సరే ఎవరు కూడా అంతలేదు కాబట్టి ఏందో మరి అర్థం కావట్లేదు నాకని చెప్పి అనుకునేవాడిని. బట్ ఈ అప్పుడు టేబుల్ టెన్నిస్ కొద్దిగా ప్లేయర్గా స్కూల్ నుంచి బాగా ఆడేవాడిని. ఆ తర్వాత అందరికీ ప్రోత్సాహం లేనందుకు నేను అది మ్యాజిక్ రంగంలోకి వచ్చాను. అసలు ఈవెన్ తబ్లిస్ట్ కూడా నేను తబల కూడా నేర్పించాడు. మా నాన్నకి ఏం కోరికలు ఉన్నాయి అన్నీ నా మీద రుబ్బేవాడు. సో టేబుల్ టెన్నిస్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉండే, తబలా ఇంట్రెస్ట్ ఉండే, ఇవన్నీ కూడా చేసేవాడు నన్ను కూడా. అది కూడా అన్నీ సిన్సియర్గా నాన్న చెప్పింది కాబట్టి అని చెప్పి నేను అన్నిట్లో ప్రాముఖ్యత పంచుకునేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ మ్యాజిక్ రంగంలో నేర్చుకునే ఇది ఏంటంటే కేవలం నేను ఒక ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి ఇంటర్నేషనల్కి తిరిగి రావాలని చెప్పినా ఉండే కానీ దీని మీద నేను ఫేమ్ అవుతాను డబ్బులు సంపాదిస్తాను అంటే ఏం లేకుండే. అప్పుడు నేను ప్రోగ్రామ్ ఇది నేర్చుకున్న తర్వాత అందరు చూపిస్తుంటే ఒకరోజు తీసుకెళ్ళిపోయి ఒకసారి నన్ను అది ఒక చిన్న మీటింగ్ అవుతున్నా ఉంది నన్ను తీసుకెళ్ళి ప్రోగ్రామ్ చేయమంటే సరైన ఒక 10-15 మినిట్స్ చేసినాను. చేస్తే వాళ్ళు నాకు 20 రూపీస్ ఇచ్చిండ్రు. నేను 20 రూపీస్ వస్తే డబ్బులు ఇస్తారా ప్రోగ్రామ్ చేస్తే అని నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది. 20 రూపీస్తోనే నాకు ఆ తర్వాత మళ్ళీ వినాయక చవితి ప్రోగ్రామ్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ 50 రూపాయలు ఇచ్చిండ్రు. ఓహో డబ్బులు ఇస్తున్నారు బాగానే నాకు ఇది అని ఈ కళను నేను చేస్తున్నాను. కానీ ఎప్పుడు కూడా నేను డబ్బులు వెనక నేను వెళ్ళే కానీ డబ్బులు నా వెనక వస్తూ ఉండే అదొకటి నాకు చాలా ఇది అనిపించేది నాకు. సో ఎప్పుడు నా మనసులో చిన్నప్పటి నుంచి కూడా డబ్బుల మీద లేకుండేది. నాకు ఇప్పుడు కూడా డబ్బుల కోసం అని చేస్తున్నా అనేది నాకు ఎప్పుడు ఉండేది. కానీ నేను చేస్తున్న ప్రతిదానికి కూడా దేవుడు దేవుళ్ళను
నాకున్న సిన్సియారిటీ హార్డ్ వర్క్ ఏదో మన లక్ కానీ నేను చేస్తున్న దానికి ఆటోమేటిక్గా నా యొక్క శ్రమకి నాకు వచ్చే డబ్బు ఎంత రావాలో అంత కరెక్ట్గా వస్తుంది బట్ అంతే. సో అది అప్పటి నుంచి అదే వస్తుంది. అందుకే నేను యువతకు అంతా కదా చెప్తా, మీరు ఎప్పుడు కూడా డబ్బులు వెనక పోకండి. ఈ మధ్య ఏమిందంటే అంత ఫాస్ట్ మనీ అయిపోయింది యువత అంతా కూడా, ఈ లాటరీలో కానీ లేకపోతే మన ఇది ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడుకుంటూ గ్యాంబ్లింగ్ చేసుకుంటూ ఈ దొంగతనాలు చేసుకుంటూ వీటన్నిటి ఫాస్ట్ మనీకి అలవాటు అవుతున్నారు. అందువలన ఈరోజు ఇప్పుడు అంతా చైన్ స్నాచింగ్ కానీ ఈ మన వెహికల్ వెతకపోవడం కానీ మన ఇంట్లో పడి జ్వరపడి అని తీసుకెళ్ళాలంటే ఓన్లీ జస్ట్ బికాస్ వాళ్ళకి మనం ఉపాధి కలిగించకపోతే ఐడియల్ మైండ్ విల్ బికమ్ డెవిల్ అని చెప్పేసి అవుతున్నది కాబట్టి. సో ఇదే నేను నా అప్పుడు ఎంతంటే నేను నా టార్గెట్ ఏంది, ఇంటర్నేషనల్ ఎవరు వచ్చారు ఎవరింట్లో వచ్చిండ్రో ఆడ వెళ్ళి లేకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నిలబడితే అని బయటకు వచ్చిన వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేసుకొని అప్పుడు ఏంటి ఫోన్ సెల్ ఫోన్స్ ఏం లేకుంటుండే వాళ్ళు మీరు ఎక్కడ ఉంటారని చెప్పి వాళ్ళు అడ్రస్ రాసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి రెండు మూడు ట్రిక్కులు చూపించి మీకు నేను ఫ్రీగా ప్రోగ్రామ్ చేస్తాను, మీరు మళ్ళీ మీ కంట్రీ పోయిన ఆ కంట్రీ పోతారు కదా పోయినప్పుడు నా కోసం తీసుకెళ్ళి చెప్పండి, నేను నాకు ఏమి ఒక డబ్బులు టికెట్ ఒకటి పెట్టుకొని నేను వస్తాను ఎందుకంటే నేను 10 కంట్రీకి వెళ్ళాలి కదా అట్లా అని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయడము, వాళ్ళని ఎవరైతే వచ్చి అంటే టార్గెట్ చేసుకున్న వాళ్ళని ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళిపోయి చూసేవాడిని ఎవరు వస్తున్నారో ఒక ఎదురు ముగ్గురు పెట్టుకొని వాళ్ళని అడ్రస్ తీసుకొని బయట అట్లాగా వాళ్ళని కనెక్ట్ పెట్టుకుంటే కనెక్షన్స్ పెట్టుకున్నప్పుడు వెళ్తూ వెళ్తూ 92-93లో నా యొక్క లక్ష్యాన్ని స్టార్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు దాదాపు ఒక 30-30 కంట్రీలు పైకి పోయొచ్చాను. అప్పుడు మా అమ్మ మన ఆయన అంటే 10 కంట్రీస్ అది వెళ్తుంటే అన్నాడు వాడు అసలు ఇంటర్నేషనల్ తిరుగుతున్నా అని చెప్పిన తిరుగుతున్నాడు అంతే వాడు కానీ బట్ ఆటోమేటిక్గా వాడు డబ్బులు వస్తున్నాయి తిరుగుతున్నాడు వాడంతలో వాడు మంచి గుణవంతుడు అయిపోయి ఓ 10 మందికి ఉపాధి కలిగిస్తున్నాడు అనే తపనతో మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఏమనకుండా అంటే స్టార్టింగ్ మా నాన్నది ఎక్కువ ప్రోత్సాహం ఉండేది కాదు మ్యాజిక్ అసలు వద్దనేవాడిని, మా మదర్కు అది ఒక 200 రూపీస్ ఇస్తే నేను ఐటమ్స్ కొనుక్కొని ఆ విధంగా నేను ఈ రంగంలోకి వచ్చేసాను. కానీ బట్ బాలనంలో పట్టారం గారి నేర్చుకొని ఆ తర్వాత మా నాన్న అంటే స్టార్ట్ అప్పుడు ప్రోగ్రామ్ ఇస్తే నేను ఏం చేస్తున్నా చూడని ఇంట్లో నుంచి ఐటమ్స్ అన్ని బయట పాడేసి ఇలాంటివన్నీ చేసేవాడు. ఎందుకంటే ఆయన లక్ష్యం వేరే, ఆయన ఏంటంటే ఇవన్నీ మనకేమైనా ఇది వస్తాయా చదువుకొని ఉద్యోగం ఇంపార్టెంట్ మనకి అనేది మెంటాలిటీ ఉంటుంది తల్లిదండ్రులకి. సో అది ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే మన ఛానల్ ద్వారా తల్లిదండ్రులకి స్పెషల్గా పిల్లలకి ఎలాంటివి అయితే అభిరుచులు ఉంటాయో వాళ్ళకు హాబీస్ ఉంటాయో వాళ్ళకు కోరికలు ఉంటాయో వాటిని మనం ఏం నేర్చుకుందాం అనుకుంటున్నాడో మనం చేయాల్సిన తల్లిదండ్రులు ఏంటంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ వెతుక్కోవాలి, ఒక మంచి గురువుని వెతుక్కోవాలి, లేకుంటే స్పోర్ట్స్ అనుకుంటే ఒక మంచి కోచ్ని వెతుక్కోవాలి, వెతుకుని అక్కడ వెళ్ళి అతని అక్కడ జాయిన్ చేయాలి. చేస్తే వాడు తప్పనిసరిగా వాడు ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే అందరూ చదవాలి చదువు 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 ఇస్ ఆటోమేటిక్ ఉంది బేస్గా, కానీ ఆ బేస్ తర్వాత ఇంకోటి ఉండాలి కదా, అడిషనల్గా ఉంటేనే కానీ వాళ్ళ యొక్క మైండ్ స్మార్ట్గా పెరుగుతారు, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, స్టడీస్ మీద పెరుగుతుంది, అంటే కూడా పెరుగుతుంది. లేదు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు చదువు చదువు అంతే వాడికి బోర్ అయిపోతుంది. ఇప్పుడు మనం కూడా పెద్దవాళ్ళం కూడా తల్లిదండ్రులు కూడా అదే చెప్తుంటాను నేను, మీరు కూడా దీన్ని రోజంతా మీరు వంటలు చేస్తుండని లేకపోతే రోజంతా ఇది చేస్తుండని అనగానే మీకు విసుగుతుంది కదా అని. అవును కరెక్టే, అంటే పిల్లలు కూడా ఉంటుంది. సో కాబట్టి పిల్లలు అభిరుచి ఉంది వాళ్ళకి ఈవినింగ్ లేకుంటే మార్నింగ్ ఎక్కడ తీసుకెళ్ళి చేయాలి. అట్లాగే నేను మా కూతురు ఇద్దరు కూతుర్లు నాకు ఇద్దరు కూతుర్లు అట్లాగే చేశాను. నేను పెద్ద అమ్మాయిని భరతనాట్యంలో వేసినట్టుమి, ఆయన మంచి చదువుతో పాటు ఆమె డాన్స్ కూడా నేర్చుకుంటూ మంచి విద్యావంతులు అయిపోయి తన ఇప్పుడు ఐఐటి ఇంజనీరింగ్ టాప్లో ఉండి చేసిన తర్వాత తను మంచి ఉద్యోగం చేసుకొని పెళ్ళి చేసుకొని హాయిగా ఉంది మంచి ఉద్యోగం చేసుకుని. అట్లాగే రెండో అమ్మాయి కూడా తనకు కూడా ఒక అంటే నా మ్యాజిక్లో తన ఎక్కువ నన్ను సపోర్ట్ చేస్తూ గ్రాడ్యుయేషన్ అయిపోయింది తనకు కూడా మంచిగా జాబ్ చేస్తుంది. సో ఈ విధంగా వాళ్ళని మనము ఒక దారి చూపించడం అంతవరకు కానీ మనం మన రుబ్బడం మాత్రం ఉండద్దు. అది దయచేసి నేను అదే తల్లిదండ్రులు చెప్తున్నాను, పిల్లలకు చెప్తున్నా ఏంటంటే మీది ఒక కోరికలు ఏమి ఉన్నాయో మీ యొక్క ఆశ ఏముందో అది మీ తల్లిదండ్రులకు చెప్పండి, మీ ఒక గైడ్ని పెట్టుకోండి. ఆ గైడ్ ద్వారా మీరు మీ యొక్క కష్ట సుఖాలు పంచుకుంటే వాళ్ళు ఈ విధంగా వద్దు ఇలా అని చెప్తున్నప్పుడు మీరు ఆ గైడెన్స్ తీసుకొని మీరు పైకి రావచ్చు. అది ఒక గైడెన్స్ సెల్ అనేది అలాంటివన్నీ కూడా హబ్స్ని కూడా నేను తయారు చేయాలని చెప్పిన తపన. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఉండలేరు కాబట్టి ఒక సెంటర్ పెడితే ఆ సెంటర్కి వచ్చి ఒక మేధావులను ఒక ప్రొఫెసర్స్ని రిటైర్ అయిన వాళ్ళని పెడితే వాళ్ళకి వచ్చి కౌన్సిల్ చేసుకొని వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకొని వాళ్ళు యువత బయటకు వస్తుందని చెప్పిన నా యొక్క తపన అనమాట. సో సేమ్ థింగ్ నేను అదే ఇది రొటీన్లో వస్తూ నేను ఇంటర్నేషనల్ అనుకోండి అంతే టార్గెట్.
ఆ తర్వాత నేను నేను ఎంఎస్సి మ్యాథ్స్ చేశాను, ఎంఎస్ పబ్లిక్ రిలేషన్స్ చేశాను. ప్రతి వ్యక్తి ఒక పిఆర్ క్వాలిటీ ఉండాలి, అంటే పబ్లిక్ రిలేషన్స్ క్వాలిటీస్ ఉండాలి. అది నేను ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎమ్మెల్సీ అయిన తర్వాత చేయడం కూడా కారణం అదే. ప్రతి ఒక్క మనిషి పబ్లిక్ రిలేషన్స్ క్వాలిటీస్ ఉండాలి. వాట్ ఈస్ పబ్లిక్ రిలేషన్స్ అనేది తెలుసుకోవాలి. ఎప్పుడు నవ్వుతూ ఎదుటి వాళ్ళని పాజిటివ్గా థింక్ చేస్తుండాలి, వాళ్ళ నెగిటివిటీని మనం దూరం చేసేసుకోవాలి. ప్రతి మానవుడిలో ఒక మంచితనం 60% ఉంటుంది, చెడుపుతనం 40% ఉంటుంది. మనం ఆ 40% తీసుకొని వీటి చెడు 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 అంటే ఆ 60% ఏదైతే మంచితనం ఉందో అది మనం కోల్పోతున్నాం. సమాజంలో ఇది ఒకటి కంపల్సరీ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు బయట కంట్రీస్లలో ఎవరు కూడా నువ్వు ఏం చేస్తున్నావో నిన్ను ఎవరు నేను చూడ చూడరు, ఏం చేస్తున్నావు చేయమంటారు. నీకు ఏదైనా ప్రోత్సాహం కావాలనుకుంటే గవర్నమెంట్ దగ్గర వెళ్తే, సెంటర్స్ ఉంటే అక్కడ వెళ్తే వాళ్ళు నువ్వు మట్టితోనే ఏమైనా చేస్తున్నా కూడా గవర్నమెంట్ నీకు ప్రోత్సహిస్తుంది. నీకు ఇల్లు లేదంటే కూడా ఇల్లు ఇస్తారు వాళ్ళు, అంటే నీ ఇంట్రెస్ట్ చూసి వాళ్ళు అలా ప్రోత్సహిస్తారు. వాళ్ళు నీకు నెలకి ఇంత ఇస్తామని చెప్పేసి పెడతారు. సో అలాంటి గవర్నమెంట్ మనకు రావాలి అని నేను ఇక్కడ కోరుకుంటున్నాను. ఎవరు ఏది ఉన్నదో ఆ దాంట్లో టెక్నాలజీ వాళ్ళని పెంచుకొని దానికి అడిషనల్ టెక్నాలజీ ఇవ్వాలి. చాలామంది నేను అడిగారు, సార్ మరి ఇప్పుడు అలా అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఈ గొర్రెలు బర్రెలు చేపలు అన్నీ ఇస్తున్నాయి కదా, మరి చాకల వాళ్ళకు ఐరన్ అన్నీ ఇస్తున్నారు కదా, మరి మీరు దానికి ఎందుకు మీరు ఇది చేస్తలేరు అంటున్నారు. అది అక్కడ చేసే తప్పు ఏంటంటే, ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళని ఆ గొర్రెలను ఎప్పుడైనా కూర్చో నువ్వు, వాడు గ్రాడ్యుయేట్ అయ్యిండు వాడు, వాడికి టెక్నాలజీ అని చెప్తే వాళ్ళు, కానీ ఈ గొర్రెలు ఇచ్చి చేపలు ఇచ్చి నువ్వు అక్కడే ఉండు అనేటట్టు అయిపోతుంది అది. సో అది తప్పు. గొర్రెలు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, దీంట్లో టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఒక షెడ్ వేసి ఆ టెక్నాలజీ పరంగా ఈ గొర్రెలతో ఏమేం చేస్తే బాగుంటుంది, సైంటిఫిక్గా ఏం చేస్తే బాగుంటుంది, దానికి ఒక సైంటిస్ట్ని పెట్టేసేసి మన పిహెచ్డీ చేసిన సైంటిస్ట్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, ఆ 10 యూనిట్లకు ఒకరు పెట్టేస్తే ఆయన ఇచ్చిన చెప్పిన గైడెన్స్ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు. సో అప్పుడు ఈ ఆధునిక టెక్నాలజీతో వాళ్ళు అటాచ్ చేసుకుంటే మనము 10 రూపాయలు సంపాదించే దగ్గర 100 రూపాయలు సంపాదించవచ్చు. బయట కంట్రీస్ డిమాండ్ పెరుగుతుంది, మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనలో తెచ్చుకోవాలని చెప్పేసి నేను అంటున్నాను. కానీ మనం ఏంటంటే, వాళ్ళకి ఏమి చెప్పకుండా, ఏమి నాలెడ్జ్ ఇవ్వకుండా, ఏమి అవేర్నెస్ ఇవ్వకుండా నాలెడ్జ్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. వాళ్ళ విద్యావంతులు చేస్తున్నాం అంతే వరకు, కానీ వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నామని లేదు. ఆ సపోర్ట్ అనేది నేను నా ద్వారా చేద్దామనే తపనతో ఈ ఎమ్మెల్సీకి వచ్చి కౌన్సిల్ ద్వారా వాళ్ళని చేద్దామని చెప్పేసి మా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం కానీ, నా తమ్ముళ్ళు కానీ, మా అక్క కానీ, మా కూతుర్లు కానీ, నా మిస్సెస్ అందరి ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంతవరకు వచ్చాను నేను. విన్నర్ ఆహారపు వస్తువుల యొక్క శక్తి వైరల్ ఇన్ఫెక్షన్స్ని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడటానికి మనం నిత్యం భోంచేసే ఆహారాల్ని మేళవించి శక్తిదాయకం చేసి ఆ శక్తి మిశ్రమాన్ని మీకు అందిస్తున్నాం. మీ శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్ గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.